రమణాశ్రమ లేఖలు పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఆరు అస్థి బాతి ప్రియం చా నిన్న ఉదయం పది పదకొండు గంటల మధ్యన ఒక పార్షీ డాక్టరు జాబు ఒకటి తెచ్చి భగవానులకిచ్చాడు శ్రీవారు ఆ జాబు భక్తులచే చదివించి ప్రశ్న ప్రత్యుత్తరం అన్నీ తానే రాశారు కదా ఇక చెప్పవలసిందేమున్నది అన్నారు ఆ జాబు ఇంగ్లీషు కావటం వల్ల నాకు తెలియలేదు కానీ అది చదివిన వారు భగవాను చూచి అస్థి బాతి ప్రియం చ అని రాశారే అర్థమేమిటి అని ప్రశ్నించారు అస్థి అంటే సత్యమై ఉండునది బాతి అంటే ప్రకాశించునది ప్రియం అంటే ఆనందమైనది అనగా సచ్చిదానంద స్వరూపం అన్నమాట సత్తు చిత్తు ఆనందములచే అస్థి బాతి ప్రియం అంటారు అన్నీ ఒకటే అన్నారు భగవాన్ ఆత్మ నామరూపరహితమైనదని జ్ఞానాతీత భక్తి చే ధ్యానింపవలన అని ఉందే ఆ జాబులో అదేమి అన్నారు భక్తులు ధ్యానింపవలనన్న ఏర్పడదా ధ్యానించువాడు ధ్యానింపబడేది అని రెండగునే ఆత్మనామరూప రహితమగుట నిజమే నామరూపరహితమగు దానిని ధ్యానించుటెట్లు జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రమగు తానే కదా తానే కన్నాయే ఆ కన్ను అంతటను నిండి ఉన్నది ఒకే కన్ను మరి ధ్యానింపదగినదేది ధ్యానించు వాడెవడు అంతటా నిండిన ఆ కన్నే అస్తి బాతి ప్రియం సత్తు చిత్తు ఆనందం ఇంకా ఎన్నెన్నో అయ్యింది ఎన్నో పేర్లు ఉండే వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్ ఉన్నది నలువదిలో భగవాన్ రాసిన ఒక ఇది వ్యాఖ్యానంగా అన్వయిస్తుంది ఒకసారి చూడు తాను రూపమైనట్టైన జగదీశ్వరులను అట్లుగా వచ్చును తాను రూపము కాని ఎడల వాని నెవ్వరిట్లు చూడగలరు లేక గనబైట కలదా తానే కన్ను అదియే తుదిలేని కన్ను